గీత కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని ఈడిగగౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన జన్మదిన వేడుకలను కల్లు గీత కార్మికుల నడుమ చేసుకున్నారు. అనంతరం కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 130 మంది గీత కార్మికులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని తాను ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కార్మికుల ప్రీమియాన్ని సైతం జమ చేస్తున్నానని ఆయన వెల్లడించారు. గీత కార్మికులను టీఎఫ్టీ లైసెన్స్తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జిల్లా కార్యవర్గ సభ్యులకు అందజేయాలని కోరారు. ఈ నెల 28 తేదీలోపు అందజేయాలని పేర్కొన్నారు. కాగా టీడీపీ నాయకులు రమణ, కాకర్ల ఆదినారాయణ తదితరులు కిరణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వెంకటేష్ గౌడ్, శ్రీనివాసులు, గోపాల్ గౌడ్, రాజు, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరము నా పుట్టినరోజున ఏదో ఒక సేవా కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. ఒక అనాథ పిల్లలకు ఆశ్రమంలో బట్టలు ఇవ్వటం అయితేనేమి, వాళ్ళకు మానసిక వికలాంగుడికి వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటం అయితేనేమి, అలాంటివి చేస్తున్నాము. కానీ ఈసారి జిల్లా టీఎఫ్టీ హోల్డర్ అయినటువంటి గీత కార్మికుల సంక్షేమ కొరకు ప్రత్యేకంగా ఉచిత ప్రమాద బీమాను ప్రకటించడం జరిగింది. ఈ ప్రమాద బీమా ప్రకారము 5 కోట్ల రూపాయలు దాదాపు 100 నుండి 130 మంది ఇండివిజువల్గా ఒక గీత కార్మికులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వచ్చేలాగున చేయడం జరుగుతోంది, డిక్లేర్ చేశాము. ఈ ప్యాంప్లెట్ని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా రిలీజ్ చేశాము. అలాగే ఏ ఒక్క కార్మికుడు కూడా 1 రూపాయి కూడా దీనికి చెల్లించిన అవసరం లేదు ప్రీమియంగా. ఆ మొత్తం ప్రీమియం ఏదైతే అవుతుందో అది మొత్తం నేనే భరించుకోగలవాడను. వారి సంక్షేమం కొరకే నేను నా జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ మీడియా వారి అందరికీ నా తరఫున, నా సంఘం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే. గౌడ సంక్షేమ అధ్యక్షులైనటువంటి కిరణ్ కుమార్ గౌడ్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన ప్రతి సంవత్సరము కూడా ప్రతి పుట్టినరోజు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తన సొంత నిధులతో చేస్తుండడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏదో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటారు, కానీ ఎవరైతే ప్రజల సంక్షేమానికి కానీ పేదల సంక్షేమానికి కనబడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం అభినందించి ఈ సందర్భంగా అభినందించాలా. ఎందుకంటే ఈరోజు టీఎఫ్టీ కార్మికులు, లైసెన్స్ కార్మికులైన గీత కార్మికులను ఏ ప్రభుత్వము కూడా ఈరోజు పట్టించుకొని తరుణంలో ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు 100 నుంచి 150 మందికి జిల్లాలో కార్మికులకు ఆయన నిజంగంటే ఉచిత బీమా సౌకర్యం కల్పించి దాదాపు ఏమైనా ప్రమాదాలు జరిగితే 5 లక్షల రూపాయల వ్యక్తిగత ఈరోజు బీమాను ప్రకటించడం అనేది హర్షణీయము. ఇటువంటి మంచి పనులు చేయడము ఆయనకు ఇంకా కూడా భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.